ఒక్కసారి స్క్రీన్ మీద చూసినప్పుడు వాట్ ఇస్ దిస్ అన్న ఫీలింగ్ వచ్చింది. రాజమౌళి ఫ్యాన్, బ్రహ్మాండం రాజమౌళి చూసారుగా, రాజమౌళి డైరెక్షన్ ఎలా ఉంది? దాని రికార్డ్స్ బ్రేక్ చేస్తారా? కలెక్షన్ కింగ్ రాజమౌళి కాదు, దాని రికార్డ్స్ బ్రేక్ చేస్తారా? రాజమౌళి ప్రతిదీ బ్రేక్ చేస్తాడు, ఇది బ్రేక్ చేయరా? హీరోస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అన్ని బాగున్నాయి. ఓకే, హైలైట్స్ అండి, మీకు నచ్చింది ఏంటి పార్ట్? చెప్పా కదా, బ్రహ్మాండం బద్దలైపోయింది. సినిమా బుర్రబాడు సూపర్ ఉందండి, వెళ్ళి చూడాలి. అసలు అరుపులు గోలాక్కే, అసలు రాజమౌళి దేవుడు అన్న, అసలు పొద్దున్న వస్తారు సూర్యుడు, రాజమౌళి అన్న దేవుడు, అసలు మామూలు లేదు సినిమా, బిట్టు బిట్టు హైలైట్ ఉంది. గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉందన్న, చూడాలి చూడాలి. పాటలు అయితే కీరవాణి మస్తు కొట్టిండు, అసలు వినుడేగా, అసలు ఇయర్ ఫోన్స్ పెడతారు బద్దలైపోతారు మ్యూజిక్ లోపల. మామూలు పర్ఫార్మెన్స్ అన్నమాట. కాలేజ్ బంగొట్ వచ్చిన ఫుల్ ఎంటర్టైన్మెంట్, బట్ డబ్బులు మాత్రం నిల్లు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. రాజమౌళి మూడో కన్న సూపర్ డూపర్ హిట్. కాలేజ్ బంక్ కొట్టి వచ్చినాము. ఇప్పుడే చూసి వచ్చాను సినిమా. నేను ఏ హీరో ఫ్యాన్ కాను, ఏ డైరెక్టర్ ఫ్యాన్ కాను, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఫ్యాన్ను. జై భీమ్, కుంభస్థలం బద్దలు కొడదాం రా, యుద్ధానికి ఆయుధాలు సిద్ధం చేసుకోండి, వెతుకుంటూ వస్తాయి. సూపర్ అన్న, ఎన్మెడ చిత్ర సీత కొరకు, రాముడి కొరకు సీత వెతుకుంటూ రాదు, సీత కొరకు రాముడే రావాలి. ఇది తెలంగాణ తెలుగు బిడ్డ, మన కొరళ్ళలో సత్తజాటిండు. ఇప్పుడు నాలుగు, ఈరోజు ఫస్ట్ డే నాడు 480 కోట్లు ఇండియాలో, ఓ వరల్డ్ 700 కోట్లు పక్క, 2800 కోట్లు పక్క అన్న సినిమా బ్లాక్ బాస్టర్. చాలా బాగుందండి. హైలైట్స్ లైక్ యాక్షన్ సీన్స్, సాంగ్స్, గ్రాఫిక్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగుందండి. యాక్షన్ సీన్స్ అండ్ ఫైట్స్. అంటే మీరు ఎవరు ఫ్యాన్? రాజమౌళి ఫ్యాన్. మూవీ లవరా? యా. ఈక్వల్గా? ఈక్వల్గా, యా. దట్స్ క్యారెక్టర్స్, బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఎస్, వీ ఫీల్ లైక్ ఇట్స్ బోత్ ఆర్ ఈక్వల్. హీరోయిన్ బ్యాక్గ్రౌండ్స్ బ్యాక్గ్రౌండ్ మీద, యా, ఇట్స్ ఆసమ్ అండి. ఇట్స్ దట్స్ ద హార్ట్ ఆఫ్ ది మూవీ కదా, ఇట్స్ గుడ్. ట్రిపుల్ ఆర్ మూవీ గురించి ఒక ముక్కలు చెప్పాలండి. రాజమౌళి, ట్రిపుల్ ఆర్ ఈజ్ రాజమౌళి, వీ హ్యావ్ టు సీ అన్. ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఇంక రాజమౌళి గారి సినిమాలు ఎలా ఉందని అనడం మేనేజ్ మరి బెటర్, ఇంక ఫిక్స్ అయిపోవడం బెటర్. ఇండియన్ రికార్డ్స్ అన్నీ తుడిచిపెట్టే రేంజ్లో ఉంది. ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫిలిం. హైలైట్స్ ఒక్కడం లేదు, అంటే కంప్లీట్ ఫ్రమ్ ద బిగినింగ్ ద ఎమోషన్స్ క్యారీ చేసిన విధానం కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, దాని తర్వాత కొన్ని అదర్ సీక్వెన్స్ అంటే విజువల్స్ కానీ అన్నీ బ్రిలియంట్గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, మొత్తం కొత్తగా ఉన్నాయి. మెయిన్ ద పర్ఫార్మెన్సెస్, రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కష్టపడిన విధానం అయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. యాజ్ అన్ యాక్టర్ ఐ నో వాట్ ఈస్ డిఫికల్టీ ఇన్ ఇట్, ఎంత కష్టపడ్డారా అని అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు, ఇద్దరికి పర్ఫెక్ట్. అంటే వాళ్ళ ఎక్కువ తక్కువ అనేది అస్సలు లేదు, అసలు బ్యూటిఫుల్లీ బ్లెండ్ అనిపించింది. ఎంత బాగా బ్లెండ్ చేయించా ఒక ఇద్దరు హీరోని ఒక మల్టీ స్టార్ ఫిలింని అని అనిపించింది, చాలా బాగుంది. యానిమల్ ఫైట్ గారు అసలు రివీల్ చేయకూడదు అది, నేను మనం ఎక్కడ చూడలేదు కదా. ఒక్కసారి స్క్రీన్ మీద చూసినప్పుడు ఐ లైక్ వాట్ ఇస్ దిస్ అన్న ఫీలింగ్ వచ్చింది, ఐ వాజ్ లైక్ షాక్ అన్నమాట. ఎక్స్ట్రీమ్లీ అండి, అసలు కొన్ని కొన్ని షార్ట్స్ మనం బయట
మీడియాలో మాట్లాడకూడదు, కొన్ని కొన్ని షార్ట్స్ స్పెల్ బౌండ్ అయిపోయాం అన్నమాట. ఏంటి నిజమే చూస్తుంది మనం అనేది సీక్వెన్సెస్ ఉన్నాయి. ఐ మీన్ అన్న యానిమల్ సీక్వెన్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి, మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇండియా డెఫినెట్గా వరల్డ్ స్పేస్లో వీఆర్ మన రాజమౌళి గారు ఇంకెక్కడో నిలబెట్టారని చెప్పచ్చు ఈ సినిమాతో. అండ్ ఇండియన్ సినిమా హిస్టరీలో మళ్ళీ మన బాహుబలి గురించి ఎలా మాట్లాడుకున్నాము, కొన్ని డెకేడ్స్ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటారు. 5/5 అండి. మూవీ ఎలా ఉంది? సినిమా పేరు RRR, సూపర్ కట్ ఉంది. రాజమౌళి అన్నయ్య బాగా తీసినావు, రామారావు అన్నయ్య బాగా చేసావు, మా అన్ని బాగా చేశాడు సూపరు, అలాగే రామ్ చరణ్ అన్నయ్య బాగా యాక్ట్ చేశాడు, సూపర్ కట్ ఉంది. పాట పాటలు అయితే అదిరిపోయాయి, ఎరగ తీసాడు సినిమా సీన్ సీన్ ఏడిపోతుంటుంది అంత బాగా అంటే తెలిసిన ప్రతి సీన్ చూస్తుంటే కన్నీలు మరుగున పడిపోతుంటే ఒడుగును పడిపోతుంటే అలగల్ కొండలు సీన్లు కదా. సినిమా అయితే సూపర్ కట్ ఉంది. కుటుంబాలు రండి, లవర్స్ రండి, ఫ్యామిలీలు రండి, అందరు పిల్లలు అందరు అందరు వచ్చేయండి ఈ సినిమా కట్ రండి. ఏడు రోజులు కలెక్షనే కలెక్షను, సినిమాలో పులి బయట ఇలా ఎగురుతుంది, వెళ్ళక ఇలా మేడ నుంచి వాళ్ళకి ఎగురేసి వెళ్ళకి ఏంటి అన్ని మీరు పెట్టే వాళ్ళకి ఇష్ట వస్తాడు బండి ఎలా తిప్పుతాడు చూడు ఎన్టీఆర్ అన్నయ్య, గిర్ర 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 అని తిరుగుతున్నావు అంటే నువ్వు ఎప్పుడైనా సినిమా సూపర్ కట్ ఉంది. రామారావు అని ఎర్ర తీసావు అని నువ్వు కదా అర్థమారానా, రామచంద్ర డుమ్ము 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 నిలిపావు, కొరడాతో కొట్టి కొట్టి కొట్టావు, నాకు అదే బాధ వేసింది. రామ మరి ఎన్టీ రామారావు కొరడారు కొట్టించావు చూసావు అదే బాధ. పులిసిన అదిరిపా అది పులి కాదు, హండ్రెడ్ కి 200% ఇస్తా రేటింగ్ నేను డెఫినెట్లీ. యాక్టింగ్ ఎవరిది నచ్చింది అని కాదు, పిచ్ పిక్స్ లో ఉంది, సూపర్ ఉంది మూవీ. విజువల్ ఎఫెక్ట్స్ నాకు మాటలు రావట్లేదు భయ్యా, సీరియస్లీ స్పీకింగ్ ఆసమ్ ఉంది మూవీ, మస్ట్ వాచ్ మూవీ. లేదు బోత్ ఆర్ ఈక్వల్. ఐ కెన్ నాట్ లైక్ డిస్క్రిమినేట్ ఆర్ యునో పుట్ ఆన్ వన్ పర్సన్, బట్ దే ఆర్ టూ గుడ్, ఇట్ ఈస్ టూ గుడ్. సో ఇది ఇది ఖచ్చితంగా ఇది ఒక సినిమా కాదండి, ఇది సినిమా కాదు, ఇది ఒక సెలబ్రేషన్, ఇది ఒక సెన్సేషన్, ఇది ఒక అనేకమైన ప్రశ్నలకి ఇది సమాధానం. ఏంటంటే మన తెలుగు సినిమా ఇక్కడే ఉందా, లేదా ఫక్త మాస్ మాసాల, లేకపోతే ఇంతవరకు అని మాట్లాడే వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో కూడా మన తెలుగు వాళ్ళు తీయగలరు, హాలీవుడ్ రేంజ్ దాటి కూడా మనం వెళ్ళగలం అని నిరూపించినటువంటి సినిమా ఇది. నవ్వుతో నవ్వుతుంది, అద్భుతమైన సినిమా, అద్భుతమైనటువంటి సినిమా, అద్భుతమైన సీక్వెన్స్లు తీసారు. ఏంటండి బాహుబలిని డెఫినెట్లీ మించే ఉంది, ఎందుకంటే రాజమౌళి గారు ప్రతి మెట్టు ప్రతి మెట్టు అంతకంతకు ఎదుగుతున్నారు తప్ప ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఎక్కడ విజువల్లో కానీ స్టోరీలో కానీ ఎమోషన్లో కానీ ఇద్దరు హీరోల్ని ఒకే దగ్గర పెట్టి సూపర్ స్టార్ని ఒక దగ్గర పెట్టి చూడడం అనేది అద్భుతమైన ప్రయోగం, అంతగానో అద్భుతంగా తీశారు. యావరేజ్ మూవీ అంటే నాకు అట్లా అనిపించింది అని చెప్పాలనిపిస్తుంది. మూవీ చాలా ఎక్సలెంట్ ఉంది, హైలైట్స్ అంటే ఎవ్రీ సీన్ హైలైట్, ఎవ్రీ సీన్ హైలైట్. ఫస్ట్ హాఫ్ మాత్రం, ఫస్ట్ హాఫ్ ఎండింగ్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా హైలైట్ ఉంటుంది, నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇద్దరు మల్టీస్టారర్ కదా అంటే ఇద్దరు మాస్ హీరోలు, ఇద్దరు ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేశారు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేశారు. ఇద్దరిని ఎవరికి ఎవరికి తగ్గకుండా ఇద్దరిని ఈక్వల్గా నీట్గా చూపించారు మూవీ మొత్తం.